అస్మద్గురుభ్యూనమా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దసరా రోజుల్లో వినాయక చవితి రోజుల్లో మరో సందర్భాల్లో విగ్రహం పెట్టి తొమ్మిది రోజులు పది రోజులు పూజ చేస్తాం కదా నిమజ్జనం ఎందుకు చేయాలండి అన్ని వేలు ఖర్చు పెట్టి విగ్రహం పెట్టు పూజలు చేసిన తర్వాత అన్ని వేలు నీల చేయాలా ఎందుకండి ఇది ఇది ప్రశ్న బాబు దీనికి సమాధానం కూడా మనకి వేదంలో చెప్పారు వేదంలో కాదంటారా పురాణాలు తిరగేయండి ప్రతిమ నిర్మాణం ఎలా చేయాలి ఏ సైజు ప్రతిమ ఉండాలి ఏ కార్యక్రమానికి ఏ ప్రతిమ ఏ ఆకారంలో ఉండాలి ఇది విష్ణు ధర్మోత్తరంలో చిత్రసూత్ర ప్రకరణము అన్న చోట చెప్పుకుంటూ వస్తారు ఆగమశాస్త్రంలో ఉంది ఎప్పుడైతే మీరు ఒక విగ్రహాన్ని తయారు చేసి తొమ్మిది రోజులు పది రోజులు అని పేరు పెట్టారు ఒక కామ్యకర్మతోటి ఒక ఫలానా కోరికతోటి చేస్తున్నారని అర్థం ఆ తొమ్మిది రోజులు పది రోజుల వరకే ఆ విగ్రహం లోపల ప్రతిష్ట జరుగుతుంది ప్రాణం ఉంటుంది తొమ్మిది రోజులు గడిచిన తరువాత మళ్ళీ ఆ విగ్రహంలో ఆ శక్తి ఉండదు అంచేత ఏం చేయాలి ఆ తొమ్మిది రోజులు గడిచిపోయిన తర్వాత ఈ విగ్రహాన్ని జలప్రవాహంలో నిమజ్జనం చేయాలి ఇది నియమము దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఉదాహరణకి సంతానం కోసం నాగప్రతిమకి పూజ చేస్తారు నాగప్రతిమతో రెండు మూడో మూడు గలు పెట్టు పూజ చేశాం నలభై రోజుల యాభై రోజుల నూట రోజుల సంతానం కలిగింది ఈ నాగప్రతిమ ఎండిదండి మళ్ళీ కొనుక్కున్నాం ఇంట్లో పెట్టి పూజ చేస్తాం అనడానికి వీలు లేదు ఆ శక్తిని మనం ఇంత కోసమేనే ఆహ్వానించాం ఆ తర్వాత ఏం చేయాలి ఆ నాగప్రతిమని ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి ఇది నియమం అలాగే దేవాలయం కడదామనుకున్నారు మొదటిసారి పెద్దగా కట్టలేకపోయారు చిన్న దేవాలయం కట్టారు దాని పేరు బాలాలయం అంటారు చిన్న విగ్రహం పెట్టారు డబ్బులు కూడిన పెద్ద దేవాలయం కట్టారు ఈ చిన్న విగ్రహాన్ని అక్కడ ఉంచకూడదు ప్రవహించే నీటిలో కృష్ణ గోదావరి పెన్నా కావేరి అక్కడ వదిలిపెట్టాలి ఆఖరికి మనం పూజ చేస్తూ ఇలాంటి తొమ్మిది రోజులు చేసేప్పుడు గమ్యతాం పునరాగమనాయచ సత్యనారదానికి ఇదే చెప్తాం ఏ సత్యనారదం పెట్టాం కలసం సంవత్సరంతో పెట్టండి అక్కడ లేదు తాత్కాలిక ప్రయోజనం కోసం ఓ కామ్యం కోసం చేస్తున్నామంటే కొంత రోజుల వరకే ఆ తరువాత ఇంకొకటి మీకు మనస్సుకి వెళ్ళేది చెప్తాను ఈ తొమ్మిది రోజులు అద్భుతంగా ప్రసాదాలన్నీ తయారు చేశారు కిలోలు కిలోలు కొద్దీ సంవత్సరం పాటు మీరు చేయగలరా చేస్తారా చెయ్యకపోతే ప్రమాదం అందుకనే తొమ్మిద పదకొండ ఏది అన్నది యజ్ఞాల్లో కూడా చూడండి నలభై రోజులు చేస్తారు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉండదు గమనించండి ఇదిగో ఎందుకని అంటే ఏమిటి మనం ఇప్పుడైతే గమ్యతాం పునరాగమనాయచే అంటున్నాం వెళ్ళిరా మళ్ళీ కానీ నిత్య ఆరాధన చేసుకునేటప్పుడు ఈ ప్రతిష్టలు కలశాలు అవసరం లేదు దేవాలయాల్లో పెట్టారు అక్కడ పద్ధతి ఉంటుంది రోజు అలాంటి పూజలు చేయాలి చేస్తుంటారు ఇళ్ళ లోపల తాత్కాలికముగా కార్తాంతికముగా దేశికముగా చేస్తున్న ఉన్నట్టయితే దానికి ఒక కాలం పెట్టుకుంటే అది ఏ పూజనా కావచ్చు హనుమంతుడిది కావచ్చు మరొకడిది కావచ్చు అవగానే ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి అందుకనే ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు భోషాణం ఇలాంటి వాటితో చేరండి ఆకులతోటి చెక్కలతోటి గడ్డితోటి తయారు చేసి అది పొలాల్లో పెడతారు ఇప్పుడే గోదావరి జిల్లాలో చూసేవాడిని మేము వినాయక చవితికి గడ్డితోటే తయారు చేస్తారు విగ్రహాన్ని తయారు చేసి పొలాల్లో పెడతారు అంతెందుకండి మీ తాతగారు నాయనమ్గారు లాంటి వాళ్ళని అడగండి వాళ్ళు వినాయక చవితికి మట్టి విగ్రహం తయారు చేసుకునేవారు పూజ అయిపోయిన తర్వాత ఏం చేసేవారు మూడో రోజు తొమ్మిదో రోజులోనూ ఈ విగ్రహం ఇప్పుడైతే నదుల్లో కలుపుతున్నారు పెద్ద షో చేసి అప్పుడు ఏం చేసేవారు తులసి కోటలో పెట్టేవారు లేదా మేము తోటలో పువ్వులు పువ్వులు ఉంటాయి కదా అక్కడ మొక్కల్లో పెట్టేవారు నేను కలిసిపోతాయి ఇది అవసరం నిమజ్జనానికి కూడా కారణాలు స్కాంద పురాణం చాలా విస్తారంగా చెప్పింది అందుకని తప్పనిసరిగా నిమజ్జనము చేసి తీరాలి ఇది గుర్తుపెట్టుకోండి స్వస్తి